Indur Creations Health and Beauty. Ela unnaru andaru baagunnara? Nenu kuda chaala baagunnanu. And ee roju ee video lo mito share chesukobothunnanu oka hair tonic gurinchi. And mana channel lo chaala videos chesanu and but ippatiki nenu chuinchina remedies lo kaneyandi and meeru try chesina remedies lo kaneyandi chaala mandi good results unnayi ani cheppina video aithe nenu tea decotion video chesanu kada. So tea ని మరగబెట్టేసుకొని డికాషన్ లాగా చేసుకొని అది స్ట్రెయిన్ చేసుకొని తర్వాత హెయిర్ ని ఆ వాటర్ తో వాష్ చేసి ఒక 40 నిమిషస్ తర్వాత మీరు నార్మల్ వాటర్ తో అయినా లేదు అనుకుంటే షాంపూ తో అయినా వాష్ చేసుకోవచ్చని నేను ఒక వీడియో చేశాను అది చాలా మంది ట్రై చేశారు ఎందుకంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ అంతే కాకుండా అది రిజల్ట్స్ కూడా మనకి అంతే బెస్ట్ గా ఇస్తాయనేసి చాలా మంది ట్రై చేశారు అండ్ ట్రై చేసిన వాళ్ళు కొన్ని వందల మంది మంచి రిజల్ట్స్ ఉన్నాయని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేశారు మీరు ఎవరైనా చూడకపోతే గనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను అండ్ మీరు ఒకసారి ఆ లింక్ త్రూ గనుక మీరు దాన్ని క్లిక్ చేసి అండ్ ఆ వీడియో గనుక చూసినట్టయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి అంటే లాంగ్ హెయిర్ థిక్ హెయిర్ థిన్ హెయిర్ అండ్ స్ప్లిట్ ఎండ్స్ ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకైనా అండ్ కర్లీ హెయిర్ వేవీ హెయిర్ ఎలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకైనా కూడా ఆ హెయిర్ టానిక్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ దాన్ని అదే ఎంతైతే వర్క్ అయ్యిందో సో ఇప్పుడు నేను చెప్పే హెయిర్ టానిక్ కూడా మనకు అంతే వర్క్ అవుతుంది అనమాట సో ఇదివరకు నేను చెప్పింది హెయిర్ వాష్ లాగా కదా అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మన హెయిర్ వాష్ అంతా కంప్లీట్ అయిపోయి మన హెయిర్ అనేది కొంచెం వెట్గా ఉంటుంది కదా సో యాస్టిస్గా మనం హెయిర్కి సిరం ఏ విధంగా అయితే అప్లై చేస్తామో సేమ్ యాస్టిస్గా ఇప్పుడు నేను చూపించబోయే హెయిర్ టానిక్ని కూడా మీరు ఆ విధంగానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం యూజ్ చేస్తాము డిజిటల్ వాటర్ అనమాట సో డిజిటల్ వాటర్ అంటే ఏంటబ్బా లాస్య గారు ఇలా చెప్తున్నారేంటి అని మాత్రం అనుకోద్దు సో నేను చూపిస్తాను అండ్ మనకు కావాల్సిన తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అండ్ మనం చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ప్రాసెస్ అనమాట మనకు ఒక 15 to 20 మినిట్స్ వరకు ప్రాసెస్ ఉంటుంది ఇది మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండ్ ఇది మనకి ఈజీగా 15 to 20 డేస్ వరకు కూడా ఉంటుంది అప్పటిలోపు మనం 3 to 4 టైమ్స్ హెయిర్ వాష్ చేస్తాం కాబట్టి సో మనం ఈజీగా దాన్ని ఒక 3 to 4 పంప్స్ అంటే ఒక 1 టీ స్పూన్ అంత నా హెయిర్కి అయితే ఇంత లెంత్ హెయిర్కి 1 టీ స్పూన్ పడుతుంది సో 1 టీ స్పూన్ హెయిర్ ఆ లిక్విడ్ని తీసుకొని హెయిర్ అంతా కూడా మన చేతికి అంతా కూడా రబ్ చేసేసుకొని హెయిర్కి స్కాల్ప్కి తగలకుండా కంప్లీట్గా హెయిర్కి అంతా కూడా అప్లై చేస్తాను సో స్కాల్ప్కి తగిలితే ఏమవుతుంది అని కూడా మీరు అడుగుతారు ఏమీ కాదండి బట్ ఏంటంటే మన స్కాల్ప్లో ఉన్న పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ అయిపోతాయి అన్నమాట సో దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉండదు అందుకని జస్ట్ మనం నార్మల్గా హెయిర్కి మాత్రమే అప్లై చేసుకున్నాం అనుకోండి సో మనకి హెయిర్ కూడా చాలా సిల్కీగా అండ్ షైనీగా అవుతుంది అంతేకాకుండా దాంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మన హెయిర్ అనేది 3x ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అనమాట సో ఏంటి అంటే మన హెయిర్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఒక్క వెంట్రుకు వచ్చే దగ్గర మనం 3 హెయిర్స్ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మన స్కాల్ప్ని బట్టి మన తీసుకునే కేర్ని బట్టి మనకి హెయిర్ అయితే అలా ఉంటుంది సో ఎన్నిసార్లు కట్ చేశాను అండ్ మొన్నటి వరకు కూడా లేయర్ కట్ చేశాను కదా అవి కూడా ఇందులో మిక్స్ అయిపోవడానికి వస్తుంది అనమాట సో జస్ట్ నేను కట్ చేసి ఓన్లీ నాకు తెలిసి 1.5 మంత్ అవుతుంది అనుకుంటాను బట్ అప్పుడే నా హెయిర్లోకి కలిసిపోతుంది హెయిర్ సో మనం తీసుకునే కేరే మనకి హెయిర్ గ్రోత్ అనేది అలా ఉంటుంది నార్మల్గా ఉండదు అనమాట సో చాలా మందికి హెయిర్ అంటే చాలా ఇష్టం కదా మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు మీ హెయిర్ చాలా బాగుంటుంది లాస్య గారు అనేసి నేను కట్ చేసినప్పుడైతే ఇంత లేదండి నా హెయిర్ సో ఇంత లేదు నేను జస్ట్ షార్ట్గా కట్ చేశాను అందరూ గుర్తు చేసి మరీ ఎలా హెయిర్ అనేది ఎలా ఎందుకు కట్ చేశారు అని కూడా నన్ను చాలామంది కోప్పడ్డారు బట్ హెయిర్ గ్రోత్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది చాలా లెంతీగా పెరుగుతుంది అనమాట హెయిర్ లెంతీగా పెరుగుతుంది అండ్ అంతే వాల్యూమ్గా కూడా ఉంటుంది చాలా థిక్ అండ్ హెయిర్ అయితే మనకు కంపల్సరీ వస్తుంది మీరు 3x హెయిర్ గ్రోత్ అని ఇది మంచి ఒక టానిక్ అనమాట సో దీన్ని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండ్ హెయిర్కి కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు హెయిర్ వాష్ తర్వాతే చేస్తాం కాబట్టి మనకి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి అంటే చిన్నగా ఉందా హెయిర్ పెద్దగా ఉందా థిక్గా ఉందా థిన్గా ఉందా డాండ్రఫ్ ఉందా ఆయిల్ హెయిరా డ్రై హెయిరా ఏమీ పట్టించుకోకండి మనం స్కాల్ప్కి అయితే అప్లై చేయట్లేదు జస్ట్ హెయిర్కి అప్లై చేస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన హెయిర్ కేర్ టిప్ అనమాట ఇది సో చాలా రోజుల తర్వాత మంచి హెయిర్ కేర్ టిప్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను కదా అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటే కనుక లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతాయి కాబట్టి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇంకా ఆలస్యం చేయకుండా అసలు ఆ టానిక్ ఏంటి అనేది చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నానండి దీంట్లో మనం కొన్ని వాటర్ పోసి బాగా స్టీమ్ అయిన తర్వాత అంటే బాగా మరిగిన తర్వాత మనం వాటర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఆ వాటర్ కూడా నార్మల్గా మరిగిన వాటర్ కాదనమాట సో డిజిటల్ వాటర్ అంటే ఇదే అండ్ ఇక్కడ నేను మీకు ఐరన్ కడాయి ఎందుకు చూస్తున్నానంటే మన హెన్నాస్లో కానివ్వండి అండ్ హెయిర్ డైస్లో కానివ్వండి హెయిర్ సిరమ్ అయినా
ఏదైనా కూడా మనకి ఐరన్ వల్ల ఏంటంటే మన హెయిర్ కి చాలా మంచిది అన్నమాట అండ్ మనకి అది పాడవకుండా కూడా ఉంటుంది అందుకని నేను ఇక్కడ ఐరన్ కడాయి యూస్ చేస్తున్నాను ఇది లేదనుకుంటే మీరు నాన్ స్టిక్ ప్యాన్ కూడా యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఫస్ట్ నేను ఐరన్ కడాయి తీసుకున్నాను ఇక్కడ హలో ఇక్కడ ఫస్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని అండ్ ఇక్కడ నేను వాటర్ తీసుకుంటున్నానండి మీరు ఐరన్ కడాయి అయినప్పటికీ కొంచెం ప్లేట్ అనేది అంటే మనం పెట్టుకోవడానికి కొంచెం పెద్దగా ప్లేట్ ఉన్నట్టయితే కనుక మీరు వాటర్ ఇంకొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు నా దగ్గర అలాంటి ప్లేట్ ఒకటే ఉండడం వల్ల నేను కొన్ని వాటర్ తీసుకున్నాను మీరు ఎన్నైనా వాటర్ తీసుకోవచ్చు ఈ విధంగా చేయండి సరే మనకి ఈ విధంగా అంతా కూడా వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా ఇలా సో బాయిల్ అవుతూ ఉన్నప్పుడు అండ్ ఇలాంటి ఏదైనా ఒక మూతని ఇక్కడ బోర్లించేసేయండి ఓకేనా అండ్ ఇప్పుడు మనం ఈ విధంగా చేసిన ప్రాసెస్లో ఆవిరి ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్కి వస్తుంది కదా ఆ ప్లేట్లో ఉన్న వాటర్ని మనం ఇక్కడ తీసుకోవాలి అండ్ మనకి ఎక్కువగా అవసరం లేదండి జస్ట్ ఒక 5 to 6 టీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఆ వాటర్ మనకు అవసరం అనమాట సో నేను చూపిస్తున్నాను అండ్ అది మనకి డిజిటల్ వాటర్ అనమాట సో కంప్లీట్ కెమికల్ ఫ్రీ అండ్ వాటర్లో కెమికల్ ఏమి ఉండదు బట్ కెమికల్ ఫ్రీ అండ్ అంతేకాకుండా మన హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట సో ఇలా వాటర్ వచ్చింది కదా కొంచెం ఎస్ ఒక 5 to 6 టీ స్పూన్స్ కావాలన్నమాట మనకి నేను మళ్ళీ ఇక్కడ బోర్లించేస్తున్నాను సో మనకి చాలా కొంచెం వాటర్ వస్తాయి అండ్ ఫస్ట్ టైం కాబట్టి మనకు కొద్దిగా వచ్చాయి తర్వాత మళ్ళీ వస్తాయి ఓకే అండ్ ఆ వాటర్ని మనం తీసుకుంటూ ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది యాక్చువల్గా మొత్తం ఇది మనం రెడీ చేసుకునే ప్రాసెస్లో ఇదే మనకు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ఆవిరి వాటర్ ఏదైతే ఉందో దాన్ని డిజిటల్ వాటర్ అంటారు కాబట్టి సో ఆ వాటర్ని తీసుకోవడానికే మనకు కొంచెం టైం టేకింగ్ మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఈ 4 to 5 టీ స్పూన్స్ రావడానికి చాలా కష్టపడ్డాను నేను నాకు మినిమం 20 minutes టైం పట్టిందండి అండ్ కొంచెం పెద్ద బాండి తీసుకొని లేదంటే పెద్ద ప్లేట్ కనుక బోర్లించినట్టయితే మనకి ఆ వాటర్ వస్తాయి కదా సో ఆ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోండి ఇక్కడ మీ అందరికీ ఈజీగా అర్థమవ్వాలని నేను అక్కడ చిన్న ప్లేట్ యూస్ చేసి చూపించాను ఓకే అండ్ ఇక్కడ నేను 2 teaspoons ఫుల్గా అలోవెరా జెల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మీరు కంప్లీట్గా పతంజలి అలోవెరా జెల్ ఇలాంటివి కాకుండా నార్మల్గా మనకి వైట్ కలర్లో కూడా అలోజెరా వెల్ మంచి న్యాచురల్స్లో అలా అవైలబుల్గా ఉంటుంది అలాంటిది యూస్ చేస్తే ఏంటంటే మన హెయిర్కి కాబట్టి 15 days వరకు స్టోర్ చేస్తాం కాబట్టి కెమికల్ ఫ్రీగా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నేను 2 teaspoons అలోవెరా జెల్కి 1 teaspoon గ్లిజరిన్ యాడ్ చేశానండి గ్లిజరిన్ వచ్చేసి మన హెయిర్కి చాలా చాలా మంచిది అండ్ ఇక్కడ 1 teaspoon రోజ్ వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఓకేనా అండ్ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా డైల్యూట్ అయిపోతాయి అండ్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇది ఎలా ఉంటుంది క్రీమ్ అని మాత్రం ఆలోచించొద్దు అండ్ పారాషూట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఇక్కడ మీరు ఆలివ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు 1 teaspoon తీసుకోండి ఎందుకంటే మనం పొల్యూషన్లో బయటకు వెళ్ళినా కూడా మన హెయిర్ అనేది గడ్డిగా అవ్వకుండా ఉండడానికి అండ్ ఫైనల్గా వచ్చేసి ఇక్కడ యూస్ చేస్తున్నాను నేను డిజిటల్ వాటర్ ఎస్ అవి ఒక 5 teaspoons కూడా వేసేసి ఈ విధంగా కంప్లీట్గా మిక్స్ చేసేయాలి సో మనకి మిక్స్ చేసిన తర్వాత కంప్లీట్గా అది మనకి డైల్యూట్ అయిపోయి ఆ వాటర్లో మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయి మనకి క్రీమ్ అనేది ఈ విధంగా అవుతుంది ఎగ్జాక్ట్గా రైస్ క్రీమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ఇక్కడ రెడీ అయిపోతుంది అనమాట సో పేస్ట్ చూసారు కదా మన హెయిర్కి ఈజీగా అబ్జర్వ్ అయ్యేంత ఎంత స్మూత్ కన్సిస్టెన్సీలో వచ్చేసింది అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది హెయిర్కి రియల్గా నా హెయిర్ పైన అయితే ఫుల్ అమేజింగ్గా వర్క్ అయింది కన్ఫర్మ్గా మీకు కూడా వర్క్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన టిప్ అండి ఇది అండ్ డిజిటల్ వాటర్ అంటే ఏమీ లేదు జస్ట్ మన హెయిర్కి అంటే మనం స్టీమ్ చేస్తాం కదా ఆ వాటర్ వచ్చేసి కంప్లీట్ ప్యూర్గా ఉంటాయి అండ్ అది కాకుండా మనకి ఫేస్ పైన స్టీమ్ తీసుకున్నా కూడా అండ్ హెయిర్కి హెయిర్ స్పా చేసినా కూడా ఆవిరి అనేది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది కదా హెయిర్కి ఆ ఆవిరి ఉన్న వాటర్ని మనం ఇక్కడ యూస్ చేసినట్టయితే 15 days స్టోర్ చేసినా కూడా మనకి బాగుంటుంది అనేసి అండ్ ఈ విధంగా మొత్తం కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత ఇలా ఒక చిన్న బాక్స్లో తీసుకొని దాన్ని స్టోర్ చేసేసుకోవడమే చూసారు కదండి ఇది మనకి హెయిర్కి ఒక మంచి సంజీవని లాగా వర్క్ అవుతుంది కన్ఫామ్గా సో మీరు మ్యాక్సిమం ట్రై చేయండి అండ్ కట్ చేసిన హెయిర్ అయినా ఏదైనా కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది ఈవెన్ నేను ఎన్ని రెమెడీస్ ట్రై చేస్తాను కదా ఒక్క స్ప్లిట్ ఎండ్ కూడా ఉండదన్నమాట నా హెయిర్కి అండ్ ఇప్పుడు నేను హెడ్ బాత్ చేసింది అంటే హోలీ రోజు హెడ్ బాత్ చేశాను
2 days అవుతుంది బట్ హెయిర్ చూడండి ఎంత షైనీగా ఎలా ఉందనేసి అండ్ జస్ట్ నార్మల్గా హెయిర్ వెట్గా ఉన్నప్పుడే ఇది జస్ట్ అలా అప్లై చేసేసి ఊరుకున్నానంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హెయిర్కి అలాగే ఉంది అండ్ ఇప్పుడు హెయిర్కి ఆల్రెడీ అప్లై చేసింది ఉంది అండ్ 2 డేస్ అయిపోతుంది కదా నేను ఇది హెయిర్కి అప్లై చేసేసి ఇప్పుడు మళ్ళీ నేను అప్లై చేస్తే ఏంటంటే హెయిర్ అనేది కంప్లీట్గా డ్రైగా అండ్ పొల్యూషన్ ఫామ్ అయింది కాబట్టి సో హెడ్ బాత్ చేసిన తర్వాత వెట్ హెయిర్ పైన అప్లై చేస్తే మంచిది. బట్ నేను ఇది మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూపిస్తాను అండ్ ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనకి 15 డేస్ వరకు కూడా మనకి ఇది ఇలాగే ఉంటుంది పాడవకుండా. సో 15 డేస్కి ఒకసారే చేసుకోండి ఎందుకంటే సమ్మర్ కాబట్టి, ఓకేనా? అండ్ 1 టీ స్పూన్ తీసుకోవాలి. సో ఒక షార్ట్ హెయిర్ ఉందనుకోండి మీరు 1/2 టీ స్పూన్ తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా వస్తుంది కదా అండ్ దీన్ని 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా రబ్ చేసేసి అండ్ హెయిర్కి నార్మల్గా అంటే పర్లేదు అప్లై చేసేస్తాను. సో మళ్ళీ మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తాను ఈ విధంగా, ఓకేనా? సో హెయిర్కి ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 1 టీ స్పూన్ కంప్లీట్గా అప్లై చేసేయాలి. సో నా హెయిర్కి అయితే 1.5 టీ స్పూన్ వరకు కూడా పడుతుంది అండ్ ఇక్కడ కొనలకు కానివ్వండి, తర్వాత హెయిర్కి అలాగే అప్లై చేసేసి మీరు వదిలేసేయండి ఇంకా దాన్ని. తర్వాత 15 to 20 మినిట్స్ తర్వాత మీరు నీట్గా కోమ్ చేసేసుకోవచ్చు అండ్ మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ అంతేకాకుండా హెయిర్ కూడా ఫుల్ షైన్ అవుతుందన్నమాట. సో ఇప్పటికిప్పుడే హెయిర్ అయితే కన్ఫామ్గా షైన్ అయింది అండ్ ఇది మనకి డ్రై హెయిర్ కన్నా కూడా వెట్ హెయిర్ పైన మనం అప్లై చేసినట్టయితే మనకి ఇంక ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అంటే మన హెయిర్లో డైల్యూట్ అయిపోతుంది అది, మనకి షైన్ అనేది ఆటోమేటిక్గా మనకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది అండ్ డ్రై హెయిర్ పైన అప్లై చేస్తే ఏంటంటే మనకి కొంచెం అదంతా డైల్యూట్ అవ్వదు హెయిర్కి, కొంచెం మనకి ఏమంటారు చిరాక్ చిరాక్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ హెయిర్కి మాత్రం చాలా మంచిది, మనకి అలా ఫీలింగ్ ఉంటుంది. బట్ నేను మీరు అప్లై చేసుకొని చూపించలేదు కదా అని అంటారనేసి నేను అప్లై చేసిన వల్ల ఏంటంటే మన హెయిర్ పొడిబారకుండా అండ్ మన హెయిర్కి మంచి గ్రోత్ రావడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో అది 15 డేస్ వరకు కూడా మనకి బాగా నిల్వ ఉంటుంది కాబట్టి సో మస్ట్ అండ్ షుడ్ మీరు అందరూ కూడా ట్రై చేయాల్సిన టిప్ అన్నమాట. వీడియో కన్ఫర్మ్గా మీకు నచ్చుతుంది నాకు తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అంత హెల్ప్ అవుతుంది కాబట్టి. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గాయస్, లవ్ యూ ఆల్, బై బై.